లీడర్లు అంటే ఎట్లుంటారులా, ఎప్పుడు చూసినా చుట్టూత 10 మంది జనం, ఎటుపోయినా ఏసీ కారు, పెద్ద కాన్వాయ్, గన్నులు పట్టుకొని గన్మెన్లు, ఇక సార్ వస్తుందంటే చాలు, సిటీ చుట్టూత బ్యానర్లు, ఆకాశమత్తు గజమాలలు, ఆటలు పాటలు, చిన్నగుండది కథ, అబ్బో అప్పుడే కదా ఆ లీడర్ గారి కథరు అందరికి ఎరికయ్యేది, కానీ ఈసారేంది పూర్తిగా రివర్స్ ఉన్నట్టుండు. సంబురంగా శాలువ కప్పిండు, నవ్వుకుంటాగో చేతుల పులగుచ్చం పెట్టి మస్తు పాయిరం చూపించిండు పో. ఇగో ఈయన గురించే మనం ఇదివరదాకా చెప్పుకున్నది, ఎమ్మెల్యే సార్ అంటే చిక్కడ దొరకడు అన్నట్టు ఉండాలి, కానీ ఇగో ఈ కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు సార్ ఏదో చాలా సింపుల్గా ఉన్నాడు కదా. కంకికొడోలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనా కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలిచినా అసలుకే చేంజ్ అవుతలేడు పో. గెలవకమ్మును పెట్టున్నాడో గెలిచినాక కూడా గదే తీరులో నడుచుకుంటున్నాడు. ఇక ఈ శాలువ కప్పిన అన్న పేరు హనుమంత్ హైదరాబాద్లో ఉన్న సిపిఐ ఆఫీస్ కాడ టీ స్టాల్ నడుపుతుంటాడట. కూనంనేని సారు సాదా మనిషి లెక్కొచ్చి ఇక దినం ఈయనే చాయబొట్టుది అయిపోతాడట. పోరాటాలు చేసే లీడర్ కాబట్టి ఆయన అభిమానంతో హనుమంత్ అన్న గిట్లనే స్ట్రాంగ్ టీ చేసి ఇచ్చేటోడట. ఇక అప్పుడంటే పదవి లేదు కాబట్టి సింపుల్గా తిరగేటోడు, ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిండు కాబట్టి నా ఛాయ్ తాగేటందుకు ఎందుకు అత్తాడు అనుకుంటే రోజుట్లెక్కనే టేలకాడికి వచ్చి షాక్ ఇచ్చిండట కామ్రేడ్ సాంబన్న. ఇక సార్ వచ్చిన ఆనందం ఆగక శాలువ కప్పి సన్మానం చేసి ఎమ్మెల్యే గెలిచినందుకు ఈ తీరులో శుభాకాంక్షలు చెప్పిండట. చిన్న పదవులకే సీఎం రేంజ్లో స్టేటస్ చూపెట్టేటోళ్ళు ఉన్న ఈ రోజుల్లో ఎమ్మెల్యే అయినా కూడా ఇంత సింపుల్గా ఉండడు, ఇసంటోళ్ళకే చెల్లుతుందని అంటున్నారు ఈ ముచ్చటేరుకైనోళ్ళు.